rascal. Lila? Lila? Ekkada unnavu, Lila? 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 Yami? Please, Ganesh, hold me. Please, Ganesh. Yemma, madhga unda. Ni vakka vastuve na deggar unte ni kintab badhga unna pudu. Na vodulan ni deggre unai kadamma. Mari na kintab badhga unte ni chappu. Hey! Hey! Ninno! Nake telidu. Nene choledu ra. Urka. Alla nanu. Entra. Enduku ila chesa? Ha? FIR raayadannanu. Raasavu. Poni raasina FIR chempara annanu. Chempara annanu. Nen chepesan ra? Ha chepesan. Aina duty lo sincerity. Ha. Parikra. Duty lo sincerity parikra adra. Ha. Parikra. ఎందుకు అలా చేశా? తప్పు కదా, తప్పురా. తప్పు జరిగిపోయిందిరా. క్షణక్షణంలో శ్రీదేవిలా ఉడికింటే ఓయ్, ఇప్పుడు నువ్వు ఉన్నది హాస్టల్లో కాదు, మా ఇంట్లో. అయ్యా, ఆ దగ్గంటే కొంచెం మంచినీళ్ళు తెస్తానుండు. నైటీ వేసుకున్న హాస్టల్లో ఉండమంటే శారీ కట్టుకుని స్నేహితురాలు ఇంటికి వచ్చావా? నువ్వెక్కడికి వెళ్ళా నీళ్ళగా వెంటాడతాను ప్రియా. నా పేరు ఎలా తెలుసు? డీటెయిల్స్ వద్దు. డీటెయిల్స్ వద్దు ప్రియా, దా దెన్నికి వెళ్ళి మాట్లాడుకుందాం. గీతా ప్రియా ప్రియా, వచ్చింది మా డాడీ. చెప్పను చూడు. అయ్యో, లేదంటే నన్ను నిజంగా ఇక్కడ నేను చూసాను. ఏమిటమ్మా, ఏమైంది? హాస్టల్లో ఎవరు ఏదో అన్నారని ఎవరిని చూసినా భయపడుతుంది డాడీ. లేదు అంకుల్. భయం లేదమ్మా, కావాలంటే మీ హాస్టల్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాను. ధైర్యంగా ఉండు. పోనీ, ఓ పని చేయకూడదు, కొన్నాళ్ల పాటు మాతో పాటు ఇంట్లోనే ఉండిపో. వద్దులే అంకుల్, నేను మా ఆంటీ ఇంటికి వెళ్ళిపోతాను. నీ ఇష్టం. టికెట్ ప్లీజ్ మేడం, టికెట్ మేడం, టికెట్ మేడం.
మేడం ఏమైందండి? ఏమిటమ్మా గీత స్పెషల్స్? మమ్మీ మీకు ఇష్టమని టమాటా కర్రీ చేసింది డాడీ. టమాటా కర్రీ నాకు కాదమ్మా, మీ అన్నయ్యకి ఇష్టం, వాడి కోసం చేసి ఉంటుంది. ఇంతకీ ఏడి మన సార్ ఫ్రెండ్స్ తో కలిసి బిర్లా మందిరికి వెళ్ళా డాడీ. బిర్లా మందిరిక అని చెప్పమన్నాడా అమ్మా? లేదు డాడీ, నిజంగా 9 గంటలకు గుడి తెరిచి ఉంటుందమ్మా. అబ్బబ్బా ఏమిటండి, మీరు ఫ్రెండ్స్ తో కలిసి అటునుంచి అటు సినిమాకి వెళ్ళి ఉంటాడు, మీరు మరీ రాద్ధాంతం చేస్తారే. రాద్ధాంతం కాదే, డిసిప్లిన్. వాడు బొత్తిగా క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నాడు. గీత వాడు రాగా నన్ను కలవమని చెప్పు. ఓకే డాడీ. మర్చిపోవద్దు. సరే అన్నిటి థ్యాంక్స్ రా సిద్ధు, ఎన్నాళ్ళైందిరా ఇలా ముందాగి. వాడికేంట్రా, కమిషనర్ కొడుకు, ఇలా అడిగాం అలా వచ్చేసింది. మందు సంపాదించాలంటే కమిషనర్ కొడుకు అవకర్లేదురా, బుర్ర ఉంటే చాలు, తాగు. ఇలాంటి ప్రొఫెషన్ టైంలో నువ్వు అది వేరే ఊరు నుంచి వచ్చి మందులు అరేంజ్ చేసేవరా? ఏ నీకు చెప్పాలా? టీవీ చూడు. నగర శివార్లలోని కొబ్బరి దగ్గర మద్యాన్ని తరలిస్తున్న 2 లారీల్ని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యం తరలింపు వెనక ఉన్న ప్రముఖుల వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు పరిశోధనలు ప్రారంభించారు. ఇంకెవరు? ఆ మాఫియా లీడర్ గణేష్ గడ ఉంటాడరా సిద్ధు. సారాలు చెక్ పోస్ట్ పట్టుకున్నారు. తుందలేదా ఇలాంటి విషయాలు ఇక్కడ నుంచి చెప్తావు? బాస్కి తెలిసిందా? తెలిసింది.